భాగ్యనగరం లోపట సెప్టెంబర్ లో జరిగేటువంటి గణేష ఉత్సవాలకు ఏర్పాట్లన్నీ కూడా వేగంగా సాగుతా ఉన్నాయి. ఈ సంవత్సరము 42వ సామూహిక ఉత్సవాలను భాగ్యనగరం లోపట అంగరంగ వైభవంగా నిర్వహించడానికి గణేష్ ఉత్సవ సమితి అన్ని ఏర్పాట్లు చేస్తుంది. సామూహిక ఉత్సవాల లోపట గ్రేటర్ హైదరాబాద్ పరిధి లోపటనే సుమారు 100,000 గణపతి విగ్రహాలను ప్రతిష్టాపన చేసుకొని ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారు. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ లో జరిగేటువంటి గణేష్ ఉత్సవాల కారణంగా ప్రభుత్వానికి 5,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ప్రభుత్వానికి రకరకాల రూపంలోపట 5,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఖజానాకే వస్తుంది ప్రజలు జరుపుకునేటువంటి ఉత్సవం కారణంగా. ఈ ఒక్క ఉత్సవమే కాదు హిందువులు జరుపుకునేటువంటి ప్రతి పండుగ కారణంగా ప్రభుత్వానికి రెవెన్యూ జనరేట్ అవుతుంది. కాబట్టి ఇవాళ మేము అడుగుతున్నాం, గత సంవత్సరం ఆర్థికంగా చాలా దయనీయమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టివేయబడ్డటువంటి కారణంగా కరోనా కారణంగా విగ్రహ తయారీదారులు ఆ పరిస్థితులను కూడా తట్టుకొని మళ్ళీ ఇవాళ ఈ సంవత్సరం ప్రజలు జరుపుకునేటువంటి ఉత్సవాల కోసం విగ్రహాలు తయారు చేస్తున్నారు. కాబట్టి వాళ్లను ప్రభుత్వం ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది, సమాజం కూడా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే మేము ఈ ఉత్సవ ఏర్పాట్లలో భాగంగా నగరంలోని అన్ని తయారీ కేంద్రాలను మేము సందర్శిస్తూ వాళ్లకు కూడా ధైర్యం చెప్తున్నాం. చాలా మంది లోపల ఒక డౌట్ ఉంది, సంవత్సరం పండుగ అవుతుందా లేకపోతే ఇంకే రకమైనటువంటి ఆంక్షలు ఉంటాయని. ఎలాంటి ఆంక్షలు ఉండవు. మనం మొన్ననే బోనాల పండుగ చేసుకున్నాము, గణపతి ఉత్సవాలను కూడా ఈ కరోనా మహమ్మారి నుండి ప్రపంచాన్ని రక్షించమని ఇంకా పెద్ద ఎత్తున ఉత్సవాలను మనం నిర్వహించబోతున్నాం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ. అదేవిధంగా కొంతమందికి ఒక ఫ్యాషన్ అయిపోయింది హిందూ ఉత్సవాలు రాగానే కోర్టుకు పోవడము, రకరకాలైనటువంటి ఇబ్బందులు సృష్టించే న్యాయపరంగా ఇబ్బందులు సృష్టించేటువంటి ప్రయత్నం ప్రభుత్వానికి చెప్తున్నాం. కోర్టు ముందర భాగ్యనగర్ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఏందో కొంచెం హైకోర్టు ముందర పెట్టాలి తెలంగాణ ప్రభుత్వం. ప్రజలు జరుపుకునేటువంటి ఉత్సవంలో సెంటిమెంట్ ఏంది, నిమజ్జనం యొక్క ప్రాముఖ్యత ఏంది, భాగ్యనగరం యొక్క సంస్కృతి ఏంది హైకోర్టు ముందర పెట్టాల్సిన అవసరం తెలంగాణ ప్రభుత్వం మీద ఉంది. ఏదేమైనా ఎవరెన్ని ఇబ్బందులు సృష్టించాలని ప్రయత్నం చేసినా ప్రజలు చాలా పెద్ద ఎత్తున ఈసారి ఉత్సవాలు జరుపుకోవడానికి సిద్దంగా